హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ ఉండిన అన్నంతో ఐదు రకాల ప్రసాదాలను టైం సేవ్ అయ్యేలాగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా ఎంతో రుచికరంగా ఉండే బెల్లం పరవాన్నాన్ని చేసుకోండి చుక్క పాలు వాడకుండా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడాన్నం కూడా చేసుకోవచ్చు టెంపుల్ స్టైల్లో కొబ్బరి అన్నం పాటు టెంపుల్ స్టైల్లో దద్దోజనం చేసుకున్న భలే రుచిగా ఉంటుంది కదా ఏ పండగైనా తప్పనిసరిగా చేసుకునే పులిహోరను కూడా వండిన అన్నంతో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఐదు రకాల ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం అయితే వండుకోవాలి నేను ఇక్కడ ఐదు ప్రసాదాలు కాబట్టి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల దాకా బియ్యం తీసుకుంటున్నా మునిగేంత వరకు నీళ్లు వేసుకొని బియ్యాన్ని శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోండి పండగలకి ఇలా నేను చెప్పినట్టుగా ప్లాన్ చేసుకుంటే టైము సేవ్ అవుతుంది ప్రసాదాలు కూడా ఈజీగా అయిపోతాయి కుక్కర్లో డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను కాబట్టి దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది వేరొక కంటైనర్లో పెట్టి కుక్ చేసేలా అయితే గనక త్రీ విజిల్స్ రానివ్వండి ఒక స్టవ్ మీద అయితే అన్నం ఉడికించుకోవడానికి కుక్కర్ పెట్టేస్తున్నా ఇంకొక స్టవ్ ఖాళీగానే ఉంటుంది కదా పరవానం కోసం బెల్లం పాకం అయితే రెడీ చేసుకుందాం కాస్త దల్సరిగా ఉండే ప్యాన్ తీసుకొని త్రీ బై ఫోర్త్ కప్ దాకా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకోండి అదే కప్ తోటి అరకప్పు దాకా పంచదర వేసుకోండి బెల్లం పరవానెంకి ఇలా కొంచెం పంచదార కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక వన్ ఫోర్త్ కప్ దాకా నీళ్ళు వేసుకొని స్టావ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగనివ్వాలి దీనికి ఎటువంటి పాకం రానవసరం లేదండి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది కరిగేటప్పుడే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని బెల్లం ఇలాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లానివ్వండి ఉండిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఐదు రకాల ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి ఈ అన్నాన్ని ఐదు పాటలుగా అయితే డివైడ్ చేసేసుకోవాలి అన్నము వేడిగా ఉన్నప్పుడే గూడా అన్నానికి పరవాన్నానికి దద్దోజనానికి వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి దానికోసం మనమైతే విడివిడిగా బౌల్స్లోకి అన్నాన్ని తీసుకోవాలి నేనైతే ముందుగా పరవాడానికి అన్నం తీసుకుంటున్నా అన్నం వేడిగా ఉన్నప్పుడే గ్లాస్ తోటి వీలైనంత మెత్తగా మ్యాష్ చేసేసుకోండి అన్నం కనుక చల్లారిపోతే మనకి మెత్తగా మ్యాష్ అవ్వదండి వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పరవాడానికి మ్యాష్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి అలాగే దద్దోజనం చేసుకోవడానికి మీరు ఎంత క్వాంటిటీలో దద్దోజనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంతా ఉడికించుకునే అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ అన్నం కూడా ఇలా గ్లాస్ తోటి వీలైనంత మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి దద్దోజనానికి కూడా అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అలానే గూడా అన్నం చేసుకోవడానికి ఎంత క్వాంటిటీ రైస్ కావాలో ఉడికించుకున్న అన్నం అంత తీసుకుని దీన్ని కూడా గ్లాస్ తోటి వేడిగా ఉండగానే మెత్తగా మ్యాష్ చేసేసి పక్కకు పెట్టేసేయండి చూస్తున్నారు కదా మూడు రెసిపీస్కి కొద్ది కొద్దిగా అన్నం తీసి మ్యాష్ చేసి పక్కన పెట్టేసాను ముందుగా బెల్లం పరవాన్నం అయితే తయారు చేసుకుందాం ఆల్రెడీ పరమాన్నం కోసం మన బౌల్లో అన్నాన్ని మెత్తగా మ్యాష్ చేసాం కదా దాంట్లోకి కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు దాకా వేసుకుంటున్నా పాలంతా కూడా అన్నంలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత అదే కప్ తోటి ఇంకొక అరకప్పు పాలను వేసుకుంటున్నా ఈ పాలంతా కూడా అన్నంలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి రెండు కప్పులకి ఇంకొక అరకప్పు అయితే పక్కన పెట్టేస్తున్నా పరవాన్నం చేసుకోవడానికి తలసరిగా ఉండే ప్యాన్ తీసుకొని దాంట్లోకి అదే కప్ తోటి రెండు కప్పుల దాకా పాలను తీసుకోండి ఈ పాలను స్టావ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలనైతే బాయిల్ అవనివ్వాలి పాలు మరిగేలోగా మనం దద్దోజనం కోసం అన్నాన్ని మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టాము కదా ఇక్కడ నేను తీసుకునే రైస్ క్వాంటిటీకి అరకప్పు పాలు అయితే సరిపోతాయి చల్లార్చిన పాలను అరకప్పు అయితే వేసుకుంటున్నా టెంపుల్ స్టైల్లో దద్దోజనం రావాలి అంటే పాలు పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది పాలంతా కూడా అన్నంలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద పాలు కూడా మనకి చక్కగా మరిగాయి కదా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా పరమాన్నం కోసం మనం పాలు కలుపుకొని అన్నం పెట్టుకున్నాం కదా మరుగుతున్న పాలలోకి ఈ అన్నాన్ని అయితే వేసుకోవాలి ఇలా పాలతో పాటే వేసేసుకోవాలి గరిటితో ఒకసారి అయితే కలిపేసుకోండి కలిపిన తర్వాత మూతని మరీ పూర్తిగా పెట్టకుండా ఇలా సైడ్కి పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మనకి పాలంతా దగ్గరపడి చక్కగా తిక్కగా అయింది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పాకం కూడా పూర్తిగా చల్లారింది అన్నం కూడా కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లం పాకం వేడి మీద వేయకండి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి బెల్లం పాకం అంతా కూడా అన్నంలో పాక కలిసేలాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి అన్నం అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇంకొక స్టవ్ మీద టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి ఇక్కడ నేను గూడా అన్నానికి పరవాన్నానికి ఒకేసారి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుంటున్నాను జీడిపప్పు అలానే జీడిపప్పు కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిస్మిస్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ మిస్ట్ వండి ఏవైనా వేసుకోవచ్చు ఆ వేడికే చక్కగా కిస్మిస్ కూడా వేగిపోతుంది చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నేతితో సహితంగా కొన్ని వేసేసుకుని కొన్ని అయితే గూడా అన్నానికి పక్కన పెట్టేసుకోండి ఈ నెయ్యి అంతా కూడా అన్నంలో బాగా కలిసేలాగా కలిపిసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మక్స్ మిక్స్ చేసిన తర్వాత ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లారిన తర్వాత మరి కాస్త థిక్నెస్ అయితే వస్తుంది అంతే ఎంతో రుచికరంగా ఉండే బెల్లం పరవాణం అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా వండిన అన్నంతో పరవాణం తయారు చేయడం ఎంత ఈజీయో ఇప్పుడైతే మనం దద్దోజనం కోసం అన్నంలో పాలు కలుపుకుని పెట్టుకున్నాం కదా అరగంట తర్వాత చూస్తే పాలంతా ఇంకిపోయి ఉంటాయి దీంట్లోకి ఫ్రెష్గా బాగా స్వీట్గా ఉండే పెరిగిని త్రీ బై ఫోర్త్ కప్ దాకా వేసుకోండి పెరుగు తియ్యిగా ఉంటేనే దద్దోజనం రుచిగా ఉంటుంది ఫ్రెష్ పెరిగిని తీయగా ఉండేది వేసుకోండి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా కలపాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి చూస్తున్నారు కదా దద్దోజనానికి అన్నం ఇలాగా బాగా క్రీమీ స్ట్రక్చర్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దద్దోజనానికైతే తాలిం పెట్టుకుందాం నేను ఇక్కడ దద్దోజనానికి కూడా నేతోనే తాలిం పెట్టుకున్నానండి మీరు కావాలంటే నువ్వుతో కూడా తాలిం పెట్టుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న ఒక స్పూన్ దాకా మిరియాలు ఒక స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని పోపుని మాడకుండా ఫ్రై చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి చూడండి పోపు అనేది చక్కగా వేగింది ఇలా వేగిన తర్వాత ఒక ఎండిమిర్చిని కూడా వేసుకొని మరొక సెకండ్ పాటు ఫ్రై చేసేసుకోండి దద్దోజనానికి పోపు అయితే రెడీ అయిపోయింది కదా మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపంతా కూడా వేసేసుకోవాలి అన్నాన్ని ఒకసారి ఇలా గరిటితో కలిపిన తర్వాత పోపు వేసేసుకొని బాగా కలిపేసుకోండి అంతే ఎంతో రుచికరంగా ఉండే టెంపుల్ స్టైల్ దద్దోజనం అయితే తయారు చేసుకోవడం ఎంత ఈజీగా అనిపించిందో కదా ఈ దద్దోజనాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసి పక్కకు పెట్టేసుకోండి దద్దోజనానికి ఇలా పాలు పెరుగు వేసుకుంటేనే అచ్చంగా గుడిలో పెట్టిన దద్దోజనం లాగా ఉంటుంది మూడో ప్రసాదం టెంపుల్ స్టైల్లో కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి కొబ్బరి అన్నం నేతతో తాలిం పెట్టుకుంటే బాగుంటుంది మీ దగ్గర లేకపోతే నూనెతో అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ దాకా మినపప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి ఒక స్పూన్ దాకా శనగపప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపుని మాడకుండా ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా కొంచెం వేగిన తర్వాత ఐదు పచ్చిమిర్చి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసేసుకోవాలి కొబ్బరి అన్నం తినేటప్పుడు జీడిపప్పు తగులుతూ భలే రుచిగా ఉంటుందండి ఇలా కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని మరొక సెకండ్ పాటు ఫ్రై చేసేసుకోండి ఇలా పప్పు కూడా కొంచెం వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా కూడా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి కొబ్బరి తురుముని త్రీ బై ఫోర్త్ కప్ దాకా తీసుకుంటున్నాను ఒక కప్ రైస్కి త్రీ బై ఫోర్త్ కప్ దాకా కొబ్బరి తురుము అయితే గనక కొబ్బరి అన్నం కమ్మగా ఉంటుంది కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే కొబ్బరి అన్నం టేస్ట్ ఉండదండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఉడికించి పెట్టుకున్న అన్నం కూడా వేసేసుకొని అన్నంలోకి పోపంతా కూడా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలిపేసుకోండి ఇలా ఈవెన్గా అంతా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా పోపు కొబ్బరి అంతా కూడా అన్నంలో బాగా కలిసిపోయింది ఫైనల్గా కొంచెం స్పైసీగా ఉండాలి అంటే మిరియాల పొడి వేసుకోండి బల్లే టేస్ట్ అయితే బాగుంటుంది మిరియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన కొబ్బరి అన్నాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని చక్కగా అమ్మవారికి సమర్పించేసుకోండి నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా బెల్లం పాకం అయితే రెడీ చేసుకుందాం ఒక కప్పు నిండా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకుంటున్నా ఏ కప్తో బెల్లం తీసుకుంటారో అదే కప్ తోటి ఒక కప్పు నిండా నీళ్లు వేసుకోండి ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి కరగనిస్తే సరిపోతుందండి ఎటువంటి పాకం రానవసల్లా కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోండి గరిటితో ఇలా కలిపేసి బెల్లం ఇలా బబుల్ వచ్చి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న అల్లంలోకి ఈ బెల్లం పాకం అంతా కూడా వేసేసుకోవాలి అరకప్పు బియ్యం తీసుకుంటే ఒక కప్పు నిండా బెల్లం తురుమైతే కనుక బాగుంటుంది ఇలా డబల్ క్వాంటిటీలో వేసుకుంటే తీయగా ఉండి చాలా బాగుంటుంది స్వీట్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేసి గరిటతో ఒకసారి అయితే కలిపేసుకోండి పరవాన్నమైన గూడాన్నవనమైన రుచిగా ఉండాలి అంటే దాంట్లో నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది కదా ఇలా టూ టేబుల్ స్పూన్స్ దాకా అన్నం ఉడికేటప్పుడు నెయ్యిని కూడా వేసేసుకోండి నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత మూత పెట్టేసి సైడ్గా మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోండి మూతను మరీ పూర్తిగా పెట్టకండి మాడిపోతుంది ఇలా పక్కగానే పెట్టుకొని పది నిమిషాల తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసుకోండి చూస్తున్నారు కదా మనకి అన్నం పాకం అంతా చక్కగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు దాకా ఎండి కొబ్బరి తురుముని వేసుకుంటున్నా ఇలా ఎండి కొబ్బరి తురుము వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి తురుము అంతా కూడా అన్నంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా అంతా దగ్గర పడిన తర్వాత నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గోడాన్నం కూడా తయారు చేసుకోవడం ఎంత ఈజీగా అనిపించింది కదా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే చేరుతుంది ఏ పండకైనా ఈజీగా చేసుకునే ప్రసాదం పులిహోర కదా అది సింపుల్ వేలో చూపిస్తున్నానండి బేసిక్ పులిహోర మీకు చింతపండుతోని టెంపుల్ స్టైల్లో పులిహోర కావాలంటే మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి పాన్లో ఆయిల్ వేసుకుని ముందుగా పల్లీలు వేయించుకోండి పులిహోరలో పల్లీలు వేగడానికే టైం పడుతుందండి ముందుగా పల్లీలు వేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోవాలి మినపప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి ఆవాలు మనకి కాస్త చిటపట్లు ఆడిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ దాకా శనగపప్పును కూడా వేసుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపును ఈవెన్గా కలుపుతా ఫ్రై చేసేసుకోండి పోపులు ఇలా కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి పులిహోరలో అల్లం స్కిప్ చేయకుండా వేస్తేనే బాగుంటుంది అల్లాన్ని కూడా ఫ్రై చేసేసుకొని ఎనిమిది నుంచి పది దాకా పచ్చిమిర్చి వేసుకోండి పులిహోరకి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే కారం కారంగా ఉండి బాగుంటుంది పచ్చిమిర్చిని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేప కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇలా పోపంతా చక్కగా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలానే కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలిపిసుకోవాలి చూడండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా పులుపుకి బ్యాలెన్స్గా కొద్దిగా తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల పులిహోర రుచి ఉంటుంది మీకు వద్దంటే స్కిప్ చేసేసేయండి బెల్లాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నిమ్మకాయని జ్యూస్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి నిమ్మకాయ జ్యూస్ని గింజలు లేకుండా ఇలా స్ట్రెయిన్ చేసేసి పోపులో వేసేసుకోండి చూసినా కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని వేసుకోండి వేడి మీద నిమ్మరసం వేసారంటే వచ్చేస్తుంది ఉడికించుకున్న అన్నంలోకి పోపు అంతా వేసేసుకుని ఈవెన్గా అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పులిహోర ఎప్పుడైనా రుచిగా ఉండాలంటే తగినంత ఉప్పు ఉండాలి తగినంత పులుపు ఉండాలి కలిపే విధానం బాగుండాలి అప్పుడే కదా పులిహోర అనేది రుచిగా ఉండేది చూడండి ఇలా ఈవెన్గా అంతా మిక్స్ చేసేటప్పటికి అంతా ఈవెన్గా రైస్కి బాగా పట్టింది కదా అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకుని బేసిక్ నిమ్మహ నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన పులిహోరని ఒక బౌల్లోకి వేసి దేవుడికి సమర్పించేసుకోవడమే వండిన అన్నంతో ఐదు రకాల ప్రసాదాలు తయారు చేయడం ఇంత ఈజీ అనిపించింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ నవరాత్రులకి నేను చూపించిన విధంగా వండిన అన్నంతో ఐదు రకాల ప్రసాదాలను చేసి తయారు చేసి ఎలా అనేది మీ అమూల్యమైన అని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్